హాయ్ ఫ్రెండ్స్ ఆ వెల్కమ్ టు జయపల్ ఛానల్ ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ సైడ్ నార్మల్ డిగ్రీ సైడ్ బిఎస్సీ బీకామ్ సైడ్ వచ్చేవాళ్ళు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఈ డిగ్రీలో జాయిన్ అయ్యే విధానం ఏ విధంగా ఉంటుంది కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఎన్ని రౌండ్స్ ఉండబోతాయి మరి వెబ్ ఆప్షన్స్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం అవసరం వస్తాయి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు సప్లిమెంటరీ ఎవరైనా సరే ఈ డిగ్రీలో జాయిన్ అయ్యే ముందు ఈ వీడియో అసలు క్లియర్గా చూసిన తర్వాత డిగ్రీ అడ్మిషన్ తీసుకున్న ప్రయత్నం చేయండి డైరెక్ట్గా డిగ్రీ అడ్మిషన్స్ అనేవి లేవు డైరెక్ట్గా డిగ్రీ అడ్మిషన్ తీసుకుంటే రియంబర్స్మెంటు రాదు సో ఈ పాయింట్ల పైన మీకు క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి మరి ఈ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు దీంట్లో ఉన్న క్లారిటీ వస్తుంది ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి తెలంగాణలో డిగ్రీ కాలేజీలో చేరాలి అని అంటే దీనికి సంబంధించి మన త్రూ వెబ్సైట్ ద్వారా అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేసి వెబ్ ఆప్షన్ ద్వారానే మన సీట్ అలాట్మెంట్ అవుతుంది దాంట్లో రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఉంటాయి దాంట్లో స్లైడింగ్ ఉంటుంది దీంట్లో మళ్ళీ కోర్సు సిబిసిఎస్ అంటే కోర్సు బెడ్ స్ట్రక్చర్ అని చెప్పేసి లేకపోతే సెలెక్టెడ్ కోర్సెస్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కొత్త కోర్సులు కూడా చాలా వరకు వచ్చేసాయి వాటికి సంబంధించిన సమాచారం అంతా తెలుసుకోవాలి అంటే మనకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ దోస్త్ డిఓఎస్టీ డాట్ సిజీజీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ దోస్త్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ సో ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు ఖచ్చితంగా వీడియోను అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అయితే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇటు బీఎస్సీ సైడ్ కానీ బీకామ్ సైడ్ కానీ బిఏ సైడ్ కానీ వస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఏదైతే మీకు వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మన కేటగిరీ అంటే బీసీఎస్సి ఎస్టీ ఆ కేటగిరీ ఆధారంగా మనం పెట్టిన ఆప్షన్స్తో మనకు కాలేజీలో సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది మరి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలంటే దీనికి సంబంధించి చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి వీడియోలు మనం త్రీ ఫోర్ ఇయర్స్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది అంటే డిగ్రీ ఆన్లైన్ వ్యవస్థ దానికి సంబంధించిన వీడియోల కోసం దోస్తు జైపాల్ అండి దోస్తు జైపాల్ అండే అని చెప్పి సర్చ్ చేసినట్లయితే ఈ ప్రీ రిజిస్ట్రేషన్ అంటే ఏంటిది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి కోర్సు రీస్ట్రక్చర్డ్ అంటే ఏంటిది సిబిసిఎస్ అంటే ఏంటిది పాలిటెక్నిక్ వాళ్ళు ఏ విధంగా ఇంట్లోకి జాయిన్గా వచ్చి ఏంటి దానికి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ వీడియోలు అయితే చేశాను ఒకసారి ఆ వీడియోలు చూసి ప్రయత్నం చేయండి సో ఇప్పుడైతే ఫస్ట్ మనం డాక్యుమెంట్స్ ఏంటి అనేది గ్యాదర్ చేసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ దానిపైన స్పెషల్గా వీడియో చేస్తాను నోటిఫికేషన్ మనకు రిజల్ట్స్ వాళ్ళు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత రిజిస్ట్రేషన్ వస్తుంది కాబట్టి దానికంటే ముందే మనం డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటే మనకు డిగ్రీలో జాయిన్ కావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏదైనా సరే ఫస్ట్ కమ్ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ అప్పుడే రిజిస్ట్రేషన్ చేసి ఒక మంచి కాలేజీలో సీట్ రావడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి అయ్యో నాకు ఈ డాక్యుమెంట్ లేదు అయ్యో నాగర్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా పోయింది అయ్యో నాగర టీసీ లేకుండా పోయింది అని చెప్పేసి మీరు వెయిట్ చేశారనుకోండి సో ఏమవుతుందంటే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోతారు సెకండ్ ఫేజ్కి వెళ్ళేసరికి మంచి మంచి కాలేజీలో సీట్లు అయిపోయి సో సెకండ్ ఫేజ్లో సీట్ దొరకకపోవచ్చు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ కూడా గతంలోనే జరిగాయి కాబట్టి ఒకసారి ఈ ఏమేమి అవసరం వస్తే చూద్దాం ఆధార్ కార్డ్ యాజ్ పర్ ఎస్ఎస్సి నేమ్ మళ్ళీ ఆ ఆధార్ కార్డ్లో ఉన్న నేమ్ ఏదైతే ఉందో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ రెండు ఆధార్ కార్డులో నేము డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ మొబైల్కి లింక్ అయి ఉండాలి కాబట్టి ఇది ఫస్ట్ అప్డేట్ చేసుకొని ఒక దోస్తికే కాదు ఎంసెట్ అయినా ఈ సెట్ అయినా ఐ సెట్ అయినా లేదంటే గవర్నమెంట్ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలైనా లేదంటే గవర్నమెంట్ కండక్ట్ చేసే జాబ్స్ అనే ఏవైనా సరే అన్నీ ఆధార్కి లింక్ అవుతున్నాయి కాబట్టి ఈ ఆధార్లో ఉన్న నేము ఆధార్లో ఉన్న నేము మీ ఎస్ఎస్సి ఎస్ఎస్సీ మెమోని మళ్ళీ నేను ఇంటర్మీడియట్ అనట్లేదు ఎస్ఎస్సిలో ఉన్న నేము ఆధార్లో ఉన్న నేము కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి క్యారెక్టర్ టు క్యారెక్టర్ స్పేస్ టు స్పేస్ కామా మా పులి స్టాప్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాండేటరీ అదేవిధంగా ఆ ఆధార్ కార్డుకు సంబంధించిన ఏదైతే మొబైల్లో ఉందో ఆ మొబైల్కి ఓటీపీస్ కూడా వస్తాయి ఫ్యూచర్లో కాబట్టి మరి ఓటీపీ కూడా లింక్ చేసుకొని చేయండి నేను పదే పదే చెప్తున్నాను అది ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ తీసుకుంటుంది కాబట్టి మరి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ఆధార్ కార్డు తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని అదేవిధంగా ఎస్ఎస్సి మెమో తీసుకొని ఎస్ఎస్సి మెమో తీసుకున్న తర్వాత మరి ఆధార్ కార్డులో ఉన్న ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నానేమో కరెక్ట్ ఉందా అలాగే చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా చెక్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో క్యాపిటల్ లెటర్స్ మానట్టు ప్రాబ్లం లేదు డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు యాజ్ పర్ ఎస్ఎస్సీ ఉందా చెక్ చేసుకోండి ఎస్ఎస్సీ మేమోలో చేంజ్ చేయడానికి లేదు కాబట్టి ఎస్ఎస్సీ మేమోలో ఉన్నట్టుగానే ఆధార్ కార్డులో మనం చేంజ్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయాలి సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో అది అదేవిధంగా దీనికి మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలా సో నెక్స్ట్ సెకండ్ సర్టిఫికేట్కి వచ్చేస్తే మొబైల్ నెంబర్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ అయినా ఫాదర్ మొబైల్ నెంబర్ అయినా పర్లేదు అది మొబైల్ నెంబర్ అయితే మరి మీ ఆధార్ కార్డు లింక్ కావాలి కలర్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇవి రెండు కూడా స్కాన్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి స్కాన్ అంటే మీ మొబైల్ నుంచి ఫోటో తీసుకున్న కూడా ఇబ్బంది ఉండదు ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు ఎస్ఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా ఎస్ఎస్సి మేము ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అంటాం దీన్ని సో మనకు ఇంకా రిజల్ట్స్ రాలేదు రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీసీ మేము ఒకటేసారి ఇస్తారు కాబట్టి టీసీ కూడా దగ్గర పెట్టుకొని ఈ టీసీ అనేది ఉంటేనే డిగ్రీ కాలేజీలో జాయిన్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇమీడియట్గా ఇప్పుడు టీసీ వరకు కదా అంటే మనకి ఎందుకు ప్రీ రిజిస్ట్రేషన్ అప్పుడైతే అవసరం లేదు మనకు సీట్ అలాట్మెంట్ అయిపోయి ఫస్ట్ పేజ్లో సీట్ ఆర్చిన తర్వాత మళ్ళీ మనం ఆ కాలేజీ నచ్చితే ఆ కాలేజీలో రిపోర్ట్ చేసే టైం వరకు అవసరం వస్తుంది టీసీ సో మరి ఆ రిపోర్ట్ చేసే టైంకి టీసీ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని అడ్మిట్ చేసుకోరు సో దానికి ప్రాసెస్ ఉంటుంది ఒక లాగిన్ ఉంటుంది దాంట్లో టీసీ సబ్మిట్ చేస్తారా లేదా అనేది కాబట్టి మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీసీ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని స్టడీ సర్టిఫికెట్స్ మీరు ఏ స్కూల్లో చదివారు ఏ ఇక్కడ చదివారు దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ అంటే లేదా బోనాఫైడ్ లేదన్నా నాకు కొన్ని లేవు అంటే లాస్ట్ సెవెన్ ఇయర్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ స్టడీ సర్టిఫికెట్స్ అయితే ఇంపార్టెంట్ దీన్ని బేస్ చేసుకుని మీరు లోకల్ కేటగిరీకి వస్తారా నాన్ లోకల్ కేటగిరీకి వస్తారా అనేది తెలుస్తుంది కాబట్టి ఇక్కడ లాస్ట్ సెవెన్ ఇయర్కి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ లేదా బోనఫైడ్ సర్టిఫికెట్స్ అయితే అవసరం వస్తుంది ఇక క్యాస్ట్ అన్న నేను బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్ కంపల్సరీ తీసుకోవాలి మరి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కొత్తదా పాతదా అంటే మనకు ఏదైనా పర్లేదు అయినా పర్లేదు కానీ దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన క్యాస్టా కాదా తెలంగాణ ప్రభుత్వం అని ఉందా లేదా చెక్ చేసుకోండి క్యాస్ట్ ఓల్డ్ అయినా పర్లేదు కానీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లో తెలంగాణ గవర్నమెంట్ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ విషయానికి వస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మీరు లాస్ట్ సిక్స్ మంత్స్ అని చెప్పేసాను సో లాస్ట్ సిక్స్ మంత్స్ అంటే ఇక్కడ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అని చెప్పేసి అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ అంటే ఇది ఈ అకాడమిక్ ఇయర్ కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేటే కావాల్సి వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే అన్న నాకు రియంబర్స్మెంట్ అవసరం లేదు అంటే అవసరం ఏం లేదు ఎవరికైతే డిగ్రీ కాలేజీలో జాయిన్ తర్వాత రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అది రిజిస్ట్రేషన్ అప్పుడే కావాలి మరి ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేదో మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి ఈ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రము ఏప్రిల్ ఫస్ట్ తర్వాత అంటే ఏప్రిల్ కానీ మే కానీ జూన్ కానీ రేపన్న అప్లై చేసుకుని ఎప్పుడైనా సరే ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికెట్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి ప్రజెంట్ ఇయర్ది నెక్స్ట్ ఒకవేళ మీకు ఇంకా గేమ్స్ స్పోర్ట్స్ ఎన్సీసీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డు సర్వీస్ సర్వీస్మెన్ ఇలాంటి అయినా సర్టిఫికెట్స్ కూడా ఆ రిజర్వేషన్ వర్తించాలి అంటే కంపల్సరీగా ఆ సర్టిఫికెట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మరి ఏవైతే సర్టిఫికెట్స్ ఇచ్చానో అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఒకసారి ఈ ప్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయాలి చేద్దాం సో దీనికి సంబంధించి యూజర్ మాన్వల్ అని ఇచ్చారు లాస్ట్ ఇయర్కి సంబంధించి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎయిటీన్ నైన్టీన్ ప్రతి ఇయర్ కూడా ఇస్తారు దానిపైన మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ అప్పుడు చెప్తాను యూజీకి సంబంధించిన డీటెయిల్స్ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఏ బోర్డులో చదివారు ఏంటి ఇంటర్మీడియట్ ప్రతి డీటెయిల్స్ కూడా దీంట్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది దాని ప్రకారంగానే దాంట్లో వచ్చిన రిజర్వేషన్స్ ప్రకారంగా అదే ఉన్నటువంటి ఏదైతే ఇంటర్మీడియట్లో మార్కులు వచ్చే ఆ మార్కులు సో కొన్ని ఫిజికల్ హ్యాండ్ క్యాప్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి అంటారు అదే లాస్ట్ సెవెన్ ఇయర్స్కి సంబంధించిన స్టడీ టెన్త్ ఎక్కడ చదివాము అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎక్కడ చదివాము ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివాము ఏ డిస్టిక్లో చదివాము సో వాటికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్ కూడా మళ్ళీ మనం ఒకవేళ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి చూపించామంటే కూడా చూపించాలి కాబట్టి అవన్నీ కూడా రెడీ చేసుకోవాలి దానికి సంబంధించిన పేమెంట్ ఏ విధంగా ఉంటుంది మరి దీంట్లో ఎన్ని కాలేజెస్ ఉంటాయి ఏంటి దాదాపుగా థౌసండ్ ప్లస్ కాలేజెస్ ఉన్నాయి దీంట్లో కాకతీయ యూనివర్సిటీ కాలేజెస్ నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ కాలేజెస్ గాంధీ యూనివర్సిటీ కాలేజెస్ ఉస్మాని యూనివర్సిటీ కాలేజెస్ ఆల్ డిగ్రీ తెలంగాణలో ఎన్ని డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో అన్ని డిగ్రీ కాలేజీలు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కాకతీయ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ పాల్మరి యూనివర్సిటీ సాధవాని యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ దీంతో పాటు ఎస్బిటెట్ ఎస్బీ మనకి పాలిటెక్నిక్ సంబంధించి ఒకటి డి ఫార్మసీ డి ఫార్మసీ అని చెప్పేసి ఒక కోర్స్ ఉంటుంది దానిని అడ్మిషన్స్ కూడా లాస్ట్ ఇయర్ అయితే దీని ద్వారానే జరిగాయి సో దానికి సంబంధించిన వీడియో మళ్ళీ నేను స్పెషల్గా చేసే ప్రయత్నం చేస్తాను మరి ఎవరైతే డిగ్రీ సైడ్ వద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి మీరు ఫాలో అవుతాం కనుక డెఫినెట్గా ఈ డి రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిగ్రీకి సంబంధించినట్టు ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ వన్ ఏంటిది ప్రాసెస్ టూ ఏంటిది ఫస్ట్ ఫేజ్ ఏంటిది సెకండ్ ఫేజ్ ఏంటిది దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ ఫేజెస్ అనేది జరుగుతాయి ఏ ఫేజ్లో ఏ విధంగా ఉంటుంది సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజీలో ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందా కాలేజ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందా అక్కడ ఓటీపీస్ ఉంటాయా మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఏమవుతుంది లేకపోతే ఏమవుతుంది వాటికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ నేను గతంలో చేస్తాను ఇప్పుడు కూడా చేస్తాను కాబట్టి మీ సపోర్ట్ అనేది ఉండాలి మీ సపోర్ట్ అంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కమెంట్ అన్న మీరు దోస్త వీడియోలు చేయండి డిగ్రీ వీడియోలు చేయండి డిగ్రీ అడ్మిషన్ సంబంధించిన ప్రాసెస్ చేయండి అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే మీ ఇచ్చే కమెంట్స్ని చేసుకొని మరింత సమాచారం డిగ్రీకి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ ఏ టు జెడ్ అప్లికేషన్స్ స్టార్ట్ చేస్తే మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ అయ్యి స్కాలర్షిప్ అప్లై చేసేంత వరకు ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను లాస్ట్ ఇయర్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోలో అయితే చూడండి ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సో మరి రిజల్ట్స్ వచ్చింది తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇవి ఇంటనే ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది వారం రోజుల టైమే ఉంటుంది వితిన్ వన్ వీక్లో అన్ని సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవాలంటే కష్టం కాబట్టి ఏవైతే ఇక్కడ డాక్యుమెంట్స్ చూపించానో ఆ డాక్యుమెంట్స్ వీలైన అన్ని కూడా మీకు ఇప్పుడే తీసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకోండి కాబట్టి వీటికి సంబంధించిన సంబంధించి ఒక మీకే కాదు కదా చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా వైరల్ చేస్తారని చెప్పేసి లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నేను చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి కాబట్టి మరి ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్